ఐపీఎల్ సీజన్ సెవెంటీన్లో గ్రౌండ్స్ మెన్ పిచ్ క్యూరేటర్లు ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మ్యాచ్ జరగటానికి వీరు పడిన కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ముఖ్యంగా వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్ల్లో వీరు శ్రమ తీసి పారేయలేం వీరి కష్టాన్ని గుర్తించిన బీసీసీఐ భారీ నగదును ప్రకటించింది పది రెగ్యులర్ ఐపీఎల్ వేదికలలోని గ్రౌండ్స్ మెన్ క్యూరేటర్లు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు మూడు అదనపు వేదికలలోని వారికి పది లక్షల రూపాయలు రివార్డును అందుకుంటారని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు ఐపీఎల్లో ముంబై ఢిల్లీ చెన్నై కోల్కతా చండీగఢ్ హైదరాబాద్ బెంగళూరు లక్నో అహ్మదాబాద్ జైపూర్లను కలుపుకొని మొత్తం పది రెగ్యులర్ వేదికల గ్రౌండ్స్ మ్యాన్ పిచ్ క్యూరేటర్లకు ఇరవై ఐదు లక్షల రూపాయలు అందుకోనున్నారు ఈ సీజన్లో కొన్ని కారణాల వలన మూడు అదనపు వేదికలలో మ్యాచ్లు జరిగాయి గౌహతి విశాఖపట్నం ధర్మశాల వేదికలు ఐపీఎల్ సీజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొన్ని మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చాయి అయితే అక్కడి గ్రౌండ్స్ మ్యాన్ పిచ్ క్యూరేటర్లకు పది లక్షల రూపాయలు రివార్డు ప్రకటించారు ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో పిచ్కు బెస్ట్ అవార్డు వదిలేదు మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన సెర్మనీలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ అవార్డుతో పాటు యాభై లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందుకుంది రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెవెంటీనవ్ సీజన్లో ఖతర్నాక్ ఆట చూపెట్టిన కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే